నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటిని తాళం పగలగొట్టి బంగారు నగల దోపిడీకి పాల్పడిన మహారాష్ట్రకు చెందిన నలుగురు నేరస్తులను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు ఈ దోపిడీ ముఠా పట్టుబడింది. చాకచక్యంగా దోపిడీ ముఠాను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు అభినందించారు. ఫస్ట్గా ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ రెండో ఇంటి కడికి వచ్చేసరికి మనకు 100 డైల్ వచ్చింది. దానిపైన మనోళ్ళు వర్కౌట్ చేసి సిసి ఫుటేజ్ ఆధారంగా తీసుకొని వీళ్ళను ట్రేస్అవుట్ చేసి పట్టుకోవడం జరిగింది. అనుమానాస్పదంగా పోతుంటే పట్టుకుంటే ఇంటాక్ట్ ప్రాపర్టీ మనకు ఒక సుమారుగా 8 తులాల గోల్డ్ అండ్ 27 తులాల 28 తులాల సిల్వర్, ఒక సోనీ టీవీ, రెండు సెల్ ఫోన్, మొత్తం 1,30,000 వర్త్. 8 తులాస్ ఎంత ఉంటుంది? తులాకి 25,000. మనకు టోటల్ వర్త్ 8 తులాస్ కనిపిస్తుంటే ఎక్కువ అవుతుంది. ఈ మిగతా ఇవన్నీ సిల్వర్ గిట్ల కలిపి 1,30,000 వరకు ఉంటుంది. ఇది వాల్యూ వేయలేదు మన వాళ్ళు, ప్రాపర్టీ వాల్యూ వేయలేదు ఇస్తారు. ఓకే, వీళ్ళ నుండి మనం ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇందులో అరవింద్ డీసీపీ గారి ఆధ్వర్యం, ఏసీపీ వెంకట్ వారి ఆధ్వర్యంలో మా సీసీఎస్ టీమును తర్వాత లోకల్ పోలీస్ వాళ్ళు కలిసి ఇంటరాగేట్ చేసి వాళ్ళ నుండి సొంతంత రికార్డ్ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంటాక్ట్ ప్రాపర్టీగా దొరికింది, ఒక్క వస్తువు కూడా పోకుండా అన్ని ఏదైతే పోయినాయో, ఎవరైతే కంప్లైంట్ చేశారో, తోట విజయ అనే టైంలో, తర్వాత మన నీలకంఠ నగర్, అలాగే రెండో అతను గంగస్థలం నుండి కంప్లైంట్, మనం రెండు కేసులు రిజిస్టర్ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం. అమ్మమ్మకు ఉంది కానీ ఆమెకు తెలియదు పాపం, ఆమె షీజ్ ఓల్డ్ ఏజ్. ఆమె టీ స్టాల్ లాగా పెట్టి అక్కడ హోటల్ పెట్టే విధంగా ఆమెను కాంప్లైంట్ చేసి పెట్టి ఆమెకు తెలియదు. సో వీళ్ళు ఒక పథకం ప్రకారం అంటే ఒక అండర్ కవర్ అంటే హోటల్ లాగా పెట్టి మన టౌన్ అంతా రక్కీ చేసుకున్నాం. టౌన్ అంతా రక్కీ చేసి తాళాలు ఉన్న డే టైంలో తాళాలు ఉన్నాయి టార్గెట్ చేసుకున్నాం. మంచి గుడ్ క్యాచ్, నేను అభినందిస్తున్నా టీమ్ను, ఎస్ఐ వాళ్ళ టీమ్ను. అందరికీ ఇమీడియట్గా టీమ్కు ప్రశంసా పత్రాలు ఇస్తాను. థ్యాంక్ యూ.